Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండు వందల ఏళ్లుగా ఆ గ్రామంలో దీపావళి నిషిద్ధం. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దసరా, దీపావళి తెలుగు ప్రజలకు పెద్ద పండుగలు. బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా ఈ పండుగలను జరుపుకుంటూ ఉంటారు. కరోనా కారణంగా ఈ ఏడాది కొంతమేర పండుగ ఉత్సాహం తగ్గింది. అయినప్పటికీ చాలా చోట్ల దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఇప్పటికే దసరా పండుగ ముగిసింది. నవంబర్14న దీపావళి జరుపుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీపావళి వేడుకలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలు ఈ పండుగ నాడు లక్ష్మీ పూజలు నిర్వహించుకుంటారు. బాణసంచా పేల్చడం, క్రొత్త బట్టలు ధరించడం, 4 రోజుల పాటు ఈ పండుగ జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా రణస్థలి మండలం పున్నమ్మపాలెంలో దీపావళి, నాగుల చవితి నిషేధించారు. దాదాపు 200 ఏళ్లుగా అక్కడ ఈ 2 పండుగలు జరుపుకోరట. ఆ గ్రామంలో దీపావళి రోజున ఇంటిలో దీపాలు వెలగవు, ఒక్క టపాస్ కూడా పేలదు. 200 ఏళ్ల క్రితం ఆ గ్రామంలో దీపావళి పండుగ రోజు ఓ చిన్నారి పాము కాటితో మృతి చెందిందట. నాగుల చవితి రోజున 2 ఎద్దులు మరణించాయట. దీంతో ఆ గ్రామంలో ఈ 2 పండుగలు జరుపుకోవద్దని అప్పట్లో పెద్దలు నిర్ణయించారు. ఆ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ 2 పండుగలను అరిష్టంగా భావించి పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ 2 పండుగలు నిర్వహించుకోవడం లేదు. ప్రస్తుతం యువత దీపావళి వేడుకలు నిర్వహించాలని గ్రామ పెద్దలపై ఒత్తిడి చేస్తున్నా కట్టుబాట్లు మార్చేందుకు గ్రామ పెద్దలు అంగీకరించడం లేదట.